పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువు నరికిస్తాం తన పాటితో చెట్ట పట్టాలు తిరిగినప్పుడే నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివో, ఏ నిజమైన హిందువో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి. అందుకే సోదరులారా, హైదరాబాద్ జేఎస్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ యొక్క, కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ సంతృష్టీకరణ విధులకు వ్యతిరేకంగా ఇలా హైదరాబాద్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ గా మారిన విషయాన్ని ఈ మేధావుల వర్గాలు మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు అన్ని విషయాల మీద అవగాహన వ్యక్తి, ముఖ్యంగా నల్గొండ సమస్యలు, నల్గొండ సమస్యల మీద ప్రేమధర్ గారికి మంచి అవగాహన ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా వాదించుకొని వస్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు చర్చించుకొని వస్తున్నాడు. ఉద్యమాల మీద అవగాహన పోరాటం చేసిన వ్యక్తి. అందుకే సోదరులారా, నల్లగొండకు సంబంధించి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఓట్లేస్తే సరిపోవు, మీరు ఓటు వేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా దుబ్బాకలు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వచ్చింది, ఇలా రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు ఇవాళ చూస్తున్న అందరు అదే తమ్ముళ్ళందరూ రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు. ఈ రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు టీఆర్ఎస్లో బతకనీరానా? బతకనీ రాలేను. దుబ్బాకగా వచ్చారు, రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు గెలిపించారు. హైదరాబాద్లో రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు గెలిపించారు. ఇవాళ నల్లగొండలో చూస్తుంటే ర్యాలీ చూడడం మొత్తం రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లే. ఈ రబ్బర్ చెప్పుల జీన్ ప్యాంట్ల దమ్మేందో ఒక్కసారి ఈ నెల వచ్చే నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో మీ దమ్మేందో చూపెట్టాలి.